హలో, మరో హెయిర్ కట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ హెయిర్ కట్ ఈ పాప హెయిర్ అయితే చాలా ఫ్రిజీగా, చాలా డ్రైగా, ఎలా అంటే అసలు అన్మేనేజబుల్ హెయిర్ అనమాట. ఈ హెయిర్ని వాళ్ళ మదర్ ఏం చేశారంటే ఈ హెయిర్ని మేనేజ్ చేయలేక హెయిర్ కట్కి తీసుకొచ్చారు. సో హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఈ హెయిర్ కట్ వచ్చేసి యూ కట్ అండి. అది యూ కట్ అనాలు లేకపోతే తనకి కావాల్సిన యూ కట్టే, బట్ ఏంటంటే తను అలా కాదంటే నాకు ఈ మోడల్ కావాలి అని చెప్పి పిక్ చూపించి మరీ నాకు హెయిర్ కట్ ఈ స్టైల్లో కావాలని చెప్పింది. సో అలాగే చేశాను. ఆ అమ్మాయి అయితే చాలా చాలా సాటిస్ఫై అయింది హెయిర్ కట్ తోటి. ఈ హెయిర్ కట్ అయితే మొత్తం చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఏంటంటే హెయిర్కి సంబంధించి హెయిర్ కట్స్ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్రిజీ హెయిర్ అసలు హెయిర్ కూడా కట్ అవ్వట్లేదు. ఎంతంటే ఎలా డ్రైగా ఉందంటే అంత డ్రైగా ఉంది. అండ్ ఈ పాపకి డాండ్రఫ్ కూడా ఫుల్గా ఉంది. ఈ డాండ్రఫ్ ఏం చేయాలండి అని అడుగుతుంది వాళ్ళ మదర్ ఏమో. డాండ్రఫ్ పోవాలంటే నేనైతే ఒక చిన్న టిప్ చెప్పానండి. ఏంటంటే యూజువల్గా మనకి సమ్మర్లో పెద్ద డ్రై స్కాల్ప్ డ్రైగా ఏముండదు, అండ్ కొంచెం ఆయిలీగానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం వింటర్ దాటిన తర్వాత సమ్మర్కి వస్తాం కదా, వింటర్లో బాగా డ్రైగా ఉండి అండ్ స్కాల్ప్ కూడా చాలా డాండ్రఫ్తో ఉంటుంది. ఈ పాప హెయిర్ అయితే ఫుల్ డాండ్రఫ్ ఉంది, ఫ్రిజీగా ఉంది, డ్రైగా ఉంది, అసలు అన్మేనేజబుల్ హెయిర్ అనమాట ఇది. సో మీకు డాండ్రఫ్కి అయితే ఒక టిప్ చెప్తున్నాను. ఏంటంటే చాలా ఫైన్ పౌడరు వేపాకు పొడి తీసుకొని దాంట్లో అలోవెరా జెల్, అది మార్కెట్లో దొరికేదైనా పర్లేదు, మన ఇంటి దగ్గర దొరికేదైనా పర్లేదు. అలోవెరా జెల్ ఇంటి దగ్గర దొరికేది అంటే మనం చెట్టు అలోవెరా చెట్టు ఏదైతే ఉందో అది వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ 2 ఇయర్స్ చెట్టు అయితే మనకి డాండ్రఫ్ రిమూవ్కి అది పనికిరాదు. సో మినిమం ఆ చెట్టు ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం 5 ఇయర్స్ నిండి ఉండాలి. సో అలాంటి చెట్టును తీసుకొని అలోవెరా ఏ అయితే దొరుకుతుందో అది తీసుకొని దాన్ని జెల్గా ఫామ్ చేసుకొని ఆ జెల్ని ఈ వేపాకు పౌడర్తో మిక్స్ చేసి అండ్ కర్డ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్డ్ అది తీసుకొని యాపిల్ సైడర్ వెనిగర్ అంటారు, అది మార్కెట్లో దొరుకుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని కూడా మిక్స్ చేసుకొని మన ఏదైతే డాండ్రఫ్ హెయిర్ ఉంటుందో ఆ స్కాల్ప్, ఆ డాండ్రఫ్ ఉన్న చోట మొత్తం హెయిర్ మొత్తానికి స్కాల్ప్ మొత్తానికి అప్లై చేయాలి. ఎలా అంటే స్కాల్ప్ మొత్తాన్ని బాగా మన కోంబ్ తీసుకొని స్కాల్ప్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయాలి బాగా. ఎలా అంటే ఇలా 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 రుద్దుతూ స్కాల్ప్ మొత్తాన్ని అంటే డాండ్రఫ్ మొత్తం లెగాలి. స్కాల్ప్ ఎలా అంటే ఈ మనం ఇలా ఇలా రఫ్ చేసినట్టు రుద్దుతూ ఉంటే స్కాల్ప్ కూడా కొంచెం యాక్టివేట్ అవుతుంది. ఆ ఏదైతే డాండ్రఫ్ ఉంటుందో అదంతా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలా చేసిన తర్వాత ఈ పేస్ట్ని అప్లై చేసి బాగా మొత్తం స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసేసి ఈ పేస్ట్ని ఒక 1 అవర్ ఉంచిన తర్వాత డాండ్రఫ్ షాంపూ ఉంటుందన్నమాట. మార్కెట్లో దొరికే ఏవైనా డాండ్రఫ్ షాంపూస్ లైక్ డీడర్మా డాండ్రఫ్ షాంపూస్ అండ్ నిజ్రాల్ ఎనీ హెడ్ అండ్ షోల్డర్స్ డాండ్రఫ్ షాంపూ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డీడర్మా డాండ్రఫ్ షాంపూ ఒకటి, నిజ్రాల్ ఒకటి. ఈ రెండు చాలా బాగా యూజ్ అవుతాయండి డాండ్రఫ్ రిమూవ్కి. సో అది ఆ షాంపూతో వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ఇలా మీకు వీక్లీ వన్స్ కానీ 15 అంటే మీ అవైలబిలిటీని బట్టి వీక్లీ వన్స్ కానీ 15 డేస్ వన్స్ కానీ ఇలా అప్లై చేసి ప్యాక్ అప్లై చేసి ఆ షాంపూతోటి ఏదైతే నేను మీకు సజెస్ట్ చేశానో ఆ షాంపూతోటి హెయిర్ వాష్ చేస్తున్నారంటే డాండ్రఫ్ అయితే పోతుంది. చాలా చాలా బాగా పోతుంది ఇది డాండ్రఫ్ అనేది. హెయిర్ ఫ్రిజీనెస్ తగ్గడం కోసం కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్, ఏం లేదండి, మనం మేనేజ్ చేసుకోవాలి హెయిర్. ఎందుకంటే మన ఫేస్లో మనకి బాగా మొత్తం మన లుక్కే మారిపోతుంది మన హెయిర్ వల్ల. సో ఆ హెయిర్ అనేది మనం చాలా చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. సో మనం ఈ టిప్ను ఫాలో అయిపోయింది డాండ్రఫ్కి. అండ్ హెయిర్ ఫ్రిజీనెస్ తగ్గడానికి కొంచెం ఎగ్ వైట్లో మీకు మందార పౌడర్ తెలిసే ఉంటుంది, మందార పౌడరు అండ్ ప్రోటీన్ పౌడర్ ఏంటంటే మిల్క్ పౌడర్ వస్తుంది, ఆ మిల్క్ పౌడరు మిక్స్ చేసి ప్యాక్ లాగా వేసుకున్నా కానీ మీకు హెయిర్ ఫ్రిజీనెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ రెండు టిప్స్ని ఫాలో అయిపోతారనుకుంటున్నాను, నా హెయిర్ కట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి,
హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఎలా బ్లో డ్రై చేసుకోవాలో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్రిజీ హెయిర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, డ్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది, బట్ మరలా వాళ్ళు మేనేజ్ చేసుకోకపోతే హెయిర్ని కొంచెము మరలా ఫ్రిజీ ఫ్రిజీగా డ్రై డ్రైగానే ఉంటుంది. అలా కాకుండా కొంచెం మేనేజ్ చేసుకోండి, కొంచెం నీట్గా, ఎందుకంటే మన అపీరియన్సే మన హెయిర్. సో మన అపీరియన్స్ బాగుండాలంటే మన హెయిర్ బాగుండాలి, అండ్ హెయిర్ హెల్దీగా ఉండాలి, స్కాల్ప్ డాండప్ ఫ్రీగా ఉండాలి. ఇవన్నీ మీరు ఫాలో అయిపోయి కొంచెం హెయిర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.